దేశవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులందరినీ ఒక్క వేదికపైకి తీసుకురావడానికి గత 2-3 సంవత్సరాల నుండి హిందూ రైట్ వింగ్ సంస్థలు అనేటటువంటి దేవాలయాల నిర్వహణపై హిందువులకే ఆధిపత్యం ఉండాలనేటటువంటి నినాదంతో ముందుకొచ్చారు. సత్పాల్ బీజేపీ ఎంపీ సత్పాల్ యాదవ్ మరొక ముందుకొచ్చి అతను పార్లమెంటులో ప్రైవేటు బిల్లును ప్రవేశపెట్టడం జరిగింది. 2019లో కేవలం హిందువులే హిందూ దేవాలయాలను నిర్మించాలంటని చెప్పి నినాదంతో ముందుకు రావడం జరిగింది. ఆ బిల్లును ట్విట్ ద్వారా ముందుకు తీసుకొచ్చినటువంటి సుబ్రహ్మణ్య స్వామి కూడా ఆ రోజు వివాదాస్పదమయ్యారు. ఇప్పుడు తాజాగా మహాశివరాత్రి సందర్భంగా జగ్గి వాసుదేవ్ ఒక సంచలనమైనటువంటి కామెంట్ ఇవ్వడం జరిగింది. తమిళనాడులోనున్నటువంటి అన్ని హిందూ దేవాలయాలు ప్రభుత్వ కంట్రోల్ నుండి బయటికి రావడానికి హిందూ శక్తులందరూ ఒక ప్లాట్ఫామ్ మీదకి రావాలనేటటువంటి పిలుపునిచ్చారు. అదేవిధంగా వాళ్ళ ఒక మిస్డ్ కాల్ నంబర్ హెల్ప్ లైన్ నంబర్ను కూడా ఇవ్వడం జరిగింది. 8300083000కు మిస్డ్ కాల్ ఇస్తే చాలు, వాళ్ళ క్యాంపెయిన్ను మరింత స్ట్రెంగ్తన్ చేసినట్టు అవుతుందంటని చెప్పి జగ్గి వాసుదేవ్ గారు పిలుపునిచ్చారు. మరిన్ని ఈ అంశంపై ప్రత్యేక చర్చ కొనసాగుతుంది. మనతో పాటు స్టూడియోలో ఉన్నారు రవినీతుల శశిధర్ గారు, విహెచ్పి అధికార ప్రతినిధి, అదేవిధంగా యమునా పాఠక్ గారు, బీజేపీ అధికార ప్రతినిధి, అదేవిధంగా ఆధ్యాత్మిక చింతనలో ఎంతో ఉన్నటువంటి యమునా పాఠక్ గారు, మనతో పాటు స్వామి కమలానంద భారతి గారు లైవ్లో పాల్గొంటారు. కమలానంద భారతి గారు, వెల్కమ్ టు మా న్యూస్. సిల్వేరి గారు, యా చాలా సంతోషం. కమలానంద భారతి గారు, జగ్గి వాసుదేవ్ గారు ఇచ్చినటువంటి పిలుపు యావత్ ప్రపంచవ్యాప్తంగా హిందువుల ఆకర్షణ అనేటటువంటిది చురుగంటుంది, మీరు ఎలా స్పందిస్తారు జగ్గి వాసుదేవ్ గారి పిలుపు పైన? చాలా సంతోషం, స్వాగతం. యా 15 సంవత్సరాల క్రితము దేవాలయాల గురించి మాట్లాడటానికి దాదాపుగా వాతావరణం లేని పరిస్థితుల్లో దేవాలయాల పరిరక్షణ ఉద్యమాన్ని ప్రారంభించాం. నెమ్మది నెమ్మదిగా ఈరోజు జగద్గురువులు శంకరాచార్యులు కావచ్చు, జీఎర్ స్వాములు వారు కావచ్చు, అదేవిధంగా జగ్గి వాసుదేవ్ గారు, ఇట్లా ఎక్కువ మందిని ప్రభావితం చేసేటువంటి వాళ్ళు కూడా ఈ దేవాలయాలను ఈ ప్రభుత్వం నుంచి విముక్తం చేయాలా అన్నటువంటి స్థాయికి వచ్చేసారు. చాలా శుభ పరిణామం. ఒక వాతావరణం అయితే నిర్మాణం అవుతుంది, ఇంక ఇది ఆగదు. దీనికి అనుగుణంగా ఏమేం చేయాలా అనేటువంటిది ఆలోచించుకుని దానికి తగ్గ ఏర్పాట్లు, దానికి తగినటువంటి వ్యవస్థ, దానికి తగినటువంటి మరి ఏమేమి పద్ధతుల్లో నియమాలు నిబంధనలు వాటన్నింటినీ గురించినటువంటి ఒక ఎక్సర్సైజ్ జరగాల్సినటువంటి సందర్భము, దాని గురించిన చర్చలు జరగాలి. స్వామీజీ, సద్గురు మరొక స్టెప్ ముందుకేశారు. తమిళనాడులో ఎన్నికలు జరుగుతున్నటువంటి సందర్భంగా పాలక పార్టీ మరియు ప్రతిపక్ష పార్టీలకు వాళ్ళ మేనిఫెస్టోలలో ఈ అంశాన్ని పొందపరచాలనేటటువంటి డిమాండ్ స్వయంగా స్వామీజీ చేయడం ఎలాంటి ప్రకంపనలు సృష్టిస్తుంది? ఖచ్చితంగా ఈ రోజున తమిళనాడులో హిందూ వేవ్ అనేది ఒకటి తయారైంది. గతంలో డిఎంకే డికే అంటే ద్రవిడ కజిగ సిద్ధాంతము, దేవుళ్లకు మతానికి వ్యతిరేకంగా ఉండేటువంటి ఒక సిద్ధాంతం అక్కడ బాగా ప్రాచుర్యంలో ఉండి గత 50-60 సంవత్సరాల నుంచి తమిళనాడుని ప్రభావితం చేసింది. గత 4-5 సంవత్సరాల్లో తమిళనాడులో చాలా వాతావరణం మారింది, హిందుత్వానికి అనుకూలంగా ఉంది. గత సంవత్సరం సుబ్రహ్మణ్య కవచం స్కంద షష్ఠి కవచం అనేటువంటి దాన్ని క్రిస్టియన్స్ వాళ్ళ విధానంలో రాసుకున్నప్పుడు దాన్ని వ్యతిరేకిస్తూ లక్షలాది మంది వీధుల్లోకి వచ్చారు. దాన్ని వాళ్ళు తిరిగి వెనక్కి తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అదేవిధంగా తిరునెల్వేలి అటువంటి ప్రాంతాల్లో చాలా దగ్గరలో ఈ డిఎంకే ఎమ్మెల్యేలు వెళ్ళినప్పుడు మీరు వేరే మతాలను కానీ వేరే దేవుళ్ళని కానీ ఎప్పుడు విమర్శించరు, హిందూ దేవాలయాలను హిందూ దేవుళ్ళని మాత్రమే మీరు విమర్శిస్తారు. అంటే ద్రవిడ సిద్ధాంతం అంటే హిందువులకు మాత్రమే వ్యతిరేకమా, హిందూ మతానికి మాత్రమే వ్యతిరేకమా అని చెప్పి ద్రవిడ కజ్గానికి సంబంధించినటువంటి కార్యకర్తలే చాలామంది డిఎంకే వదిలిపెట్టి బయటికి రావటం చూసాం. కాబట్టి మొత్తం హిందూ సమాజంలో తమిళనాడులో సాధారణంగా రావాల్సినటువంటి మార్పు ప్రారంభమైంది. ఈ వాతావరణంలో ఇప్పుడు గనక జగ్గి వాసుదేవ్ గారు ఈ రకమైనటువంటి పిలుపు ఇచ్చారంటే దీని ప్రభావం ఖచ్చితంగా అక్కడ సమాజం మీద ఉంటుంది. చాలా పెద్ద మూమెంట్, చాలా పెద్ద స్ట్రోక్ తమిళనాడు రాజకీయాల విషయంలో కావచ్చు, హిందూ సమాజం విషయంలో కావచ్చు, ఇది ఒక కుదుపు కుదిపేటువంటి అవకాశం ఉంది. గత 2-3 శతాబ్దాల నుండి
తమిళనాడు లోపల ఉన్నటువంటి వేలాది దేవాలయాలను ద్రవిడ పొలిటీషియన్స్ లూటీ చేశారనేటటువంటిది ఒక ప్రధాన అభియోగం. మీరు ఆ ద్రవిడ పొలిటీషియన్స్ లూటీ చేసినటువంటి టెంపుల్ కానివ్వండి, టెంపుల్ ప్రాపర్టీస్ కానివ్వండి, టెంపుల్ ఇన్హెరిటెన్స్ ఆస్తులను కానివ్వండి, ఎప్పుడు రిలీజ్ అవుతాయి, ఎలా రిలీజ్ అవుతాయి? ఇప్పుడు లూటీ అనేటువంటి అంటే ఇప్పుడు డిఎంకే కానీ ఏడిఎంకే కానీ ఇద్దరు ఎవరు అధికారంలో ఉన్నా ఇద్దరు కూడా దేవాలయాలకు వెళ్ళేటువంటి అలవాటు లేకుండా ఉండడం, సరే వ్యక్తిగతంగా అందరూ బొట్లు పెట్టుకుంటారు, నామాలు పెట్టుకుంటారు, అది కొంత ఉంది. కానీ సిద్ధాంతపరంగా మాత్రం వాళ్ళు ఎప్పుడూ కూడా దేవాలయాలకు వ్యతిరేకంగా ఉన్నారు. లక్షలాది ఎకరాల భూములు అన్యాక్రాంతమైనాయి, దానికి సంబంధించి ఎప్పుడు ఎవరో ఒకరు గొంతెత్తుతూనే ఉన్నారు. చాలా వాస్తవానికి అక్కడ ఆంధ్రప్రదేశ్లో లాగానే తమిళనాడులో కూడా దేవాలయ మూమెంట్ ఉంది, టెంపుల్ ప్రొటెక్షన్ మూమెంట్ గత 15 సంవత్సరాలుగా నడుస్తున్నది. చాలా దేవాలయాల భూములకు సంబంధించి కోర్టులకు వెళ్ళి ఉన్నారు. మేము అక్కడ ఉండే సంస్థలు కూడా అప్పుడప్పుడు కలిసి కూర్చొని మాట్లాడుకుంటుండేటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి అస్సలు మూమెంట్ లేదని కాదు, వాళ్ళు చేసేటువంటిది వాళ్ళు చేశారు, కానీ వాళ్ళు చేసేదాన్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం అయితే గత 10-15 సంవత్సరాల్లో తమిళనాడులో కూడా చాలా ఎక్కువ ప్రయత్నం జరిగింది. కోర్టులకు వెళ్ళారు, సుప్రీంకోర్టులో సుబ్రహ్మణ్య స్వామి వేసినటువంటి కేసు నటరాజస్వామి దేవాలయం విషయంలో జడ్జిమెంట్ వచ్చింది. కాబట్టి తమిళనాడులో కూడా దేవాలయాలను కాపాడుకునేటువంటి ఉద్యమం ముందు నుంచి జరుగుతున్నది. ఎటు తిరిగి ఏమిటంటే మామూలు భాషలో వాడాల్సింది ఏంటంటే, సాధారణ హిందూ సమాజానికి ఏమి కోరిక ఉందో, చిన్న చిన్న ఉద్యమాలు చేసేటువంటి వాళ్ళకి ఏమి కోరిక ఉందో, ఇప్పటికీ దేవాలయాల పట్ల ఈ దేశంలో పెద్ద పెద్ద వాళ్ళకు కూడా అది కొంచెం బుర్రకు ఎక్కింది, ఇప్పటికి అర్థమైంది. పెద్ద పెద్ద వాళ్ళందరికీ, జగ్గి వాసుదేవ్ గారికి కావచ్చు, మిగతా వాళ్ళందరికీ, ఈ దేవాలయాలు విముక్తం చేయకపోతే హిందూ సమాజం మనకు దిక్కు దివాణం లేకుండా పోతుందనే విషయము ఇప్పటికీ ఎక్కింది అనేది నేను అనుకుంటున్నాను. చాలా మంచి పరిణామం. హిందూ సమాజంలో ఏం మార్పు వస్తుంది, రాజకీయ పార్టీలు ఏం మార్పు వస్తుందో పక్కన పెడితే, ముందు పెద్ద పెద్ద పీఠాధిపతులు మఠాధిపతులకి మంచి పరివర్తన ముందు వాళ్ళల్లో వచ్చింది, వాళ్ళందరూ కదులుతూ ఉన్నారు. గతంలో వాళ్ళకి తెలియదని కాదు, గతంలో వాళ్ళు స్పందించలేదని కాదు, ఇది ఒక ఉద్యమ రూపం సంతరిస్తున్నది. మొన్న మేము కంచి పీఠాధిపతి వారితో కలిసి కొన్పాడిలో కూర్చుని ఆలోచించినటువంటి ఆలోచన విధానం కావచ్చు, ఇటీవల రాయలసీమ జిల్లాలో చిన్నజీరు స్వామి వారు పర్యటించినటువంటి విధానం కావచ్చు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో అనేక మంది స్వామీజీలు చేస్తున్న ప్రయత్నం కావచ్చు, ఇవన్నీ కూడా సమిష్టిగా ఒక కార్యరూపం దాల్చి, ఇది కేవలం తమిళనాడుకు పరిమితమైన పద్ధతిలో ఉండదు, యావత్ భారతదేశంలో ఇది ఒక ఉద్యమంగా వస్తుంది. ఒకవైపు రాజకీయ పార్టీల నుంచి, కబంధ హస్తాల నుంచి, ప్రభుత్వాల నుంచి దేవాలయాలను కాపాడుకునే ప్రయత్నం చేస్తూనే, అలా బయట వచ్చిన తర్వాత ఏ విధంగా దేవాలయాలను ఆదర్శవంతంగా తీర్చిదిద్దుకోవాలి, నిలబెట్టుకోవాలి, నిర్వహించుకోవాలి అనేటువంటి విషయంలో ఏ అంశాలను ఆలోచించాలి, శిక్షణ కావచ్చు, దానికి సంబంధించిన ఒక సిలబస్ తయారు చేసుకోవడం కావచ్చు, ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడం, టెంపుల్ మేనేజ్మెంట్ కోర్సు అనే ఒక డిప్లొమా కోర్సు గుజరాత్లో ఉంది ఇప్పుడు, అట్లాంటిది మన ఇతర రాష్ట్రాల్లో కూడా అటువంటి టెంపుల్ మేనేజ్మెంట్ కోర్సు తీసుకురావడం, దాంట్లో మన హిందూ పురాణాలు లేకపోతే ఆగమ శాస్త్రానికి సంబంధించిన విషయాలు అవి చదువుకున్నటువంటి వాళ్ళు, ఆ క్వాలిఫై అయినటువంటి వాళ్ళకి దేవాలయాల్లో ఉద్యోగాల్లో నియామకం చేసుకోవటం, ఇట్లాంటిది దానికి సంబంధించినటువంటి కొంత భూమిక అది కూడా తయారు కావాల్సి ఉంటుంది. కాబట్టి రెండు సమాంతరంగా చేసుకుంటూ, అంటే ఈ విషయాన్ని నేను ఎందుకు చెప్తున్నానంటే, దేవాలయాలు కనుక ప్రభుత్వ మేనేజ్మెంట్ నుంచి బయటకు వస్తే దాన్ని ఎవరు పట్టించుకుంటారు, ఎవరు చేస్తారనే ప్రశ్న వెంటనే వస్తుంది. అటువంటి ఇబ్బంది ఏమి లేకుండా స్వామినారాయణ ట్రస్ట్ కావచ్చు, అనేక ప్రైవేట్ దేవాలయాలు కావచ్చు, లేదా ఇస్కాన్ దేవాలయాలు కావచ్చు, లేదా ఇంకా మన గణపతి సచ్చిదానంద స్వామీజీ వాళ్ళ దేవాలయాలు కావచ్చు, ఆదర్శవంతంగా ఉండేటువంటి దేవాలయాలు దేవాదాయ శాఖకు బయటే ఉన్నాయి, ఇందులో సందేహమే లేదు. కాబట్టి ఆ రకమైనటువంటి పద్ధతిలో దీనికి ఒక సిలబస్ తయారు చేసుకుని దానికి అనుగుణంగా శిక్షణ, ఒక డిప్లొమా కోర్సు కానీ లేకపోతే గ్రాడ్యుయేషన్ కానీ ఒక పీజీ కోర్సు కానీ అన్ని స్థాయిలు కూడా ఏర్పాటు చేసుకుని ఆ విధంగా ఎవరైతే క్వాలిఫై అవుతారో అటువంటి వాళ్ళకి దేవాలయాల్లో రాబోయే రోజుల్లో ఉద్యోగాలు వస్తాయి, వాళ్ళు కూడా ఆ రకంగా సేవ చేసుకుంటారు. ఇక విధి విధానాలు మొత్తం ఇప్పుడు దేవాదాయ చట్టం ఎట్లా ఉన్నదో ఆ చట్టమే మన చేతుల్లోకి వస్తుంది. అంటే ఆ నియమ నిబంధనల ప్రకారం ఒక ట్రస్ట్ అనుకోండి ఉదాహరణకి, దాని ద్వారా నిర్వర్తించబడుతుంది. సహజంగానే దేశంలో ఉండే పౌరులకు కావచ్చు, ప్రైవేట్ ఆస్తులకు కావచ్చు,
రాజ్యాంగ రక్షణ చట్ట రక్షణ ఎలాగే ఉంటుందో అదే పద్ధతిలో ఈ ఆస్తులకు కావచ్చు దేవాలయాలకు కావచ్చు సహజంగానే ప్రభుత్వం వైపు నుంచి మొత్తం భారతదేశంలో ఉండే ప్రతి వ్యవస్థకి అంశానికి ఎలా ప్రభుత్వ రక్షణ ఉంటుందో వీటికి కూడా అప్పుడు కూడా ప్రభుత్వము రక్షణ ఇస్తుంది. స్వామిజీ మిమ్మల్ని మళ్ళీ సంప్రదించి